కోవిడ్ నైన్టీన్ ను అరికట్టేందుకు కేంద్రం కొత్త చికిత్స విధానాన్ని విడుదల చేసింది ఎయిమ్స్ ఐసీఎంఆర్ నేషనల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా కొత్త గైడ్ లైన్స్ రూపకల్పన చేసింది ఇందులో భాగంగా కోవిడ్ చికిత్సలో ప్లాస్మా వినియోగాన్ని కేంద్రం తొలగించింది మైల్డ్ కేసులకు మాత్రమే హోం ఐసోలేషన్ సరిపోతుందని తేల్చింది అయితే మోడరేట్ కేసులకు వార్డులో సీరియస్ కేసులకు ఐసీయూలో చికిత్స చేయాలని సూచించింది శ్వాసలో ఇబ్బంది లేకపోతే మైల్డ్ కేసులుగా వర్గీకరించింది నిమిషానికి ఇరవై నాలుగు సార్ల కంటే ఎక్కువగా శ్వాస తీసుకోవడం ఆక్సిజన్ శాతం తొంభై మూడుకి దిగువన తొంభైకి ఎగువన ఉంటే మోడరేట్ కేసుగా చూడాలని సూచించింది నిమిషానికి ముప్పై సార్ల కంటే ఎక్కువగా శ్వాస తీసుకోవడం ఆక్సిజన్ స్థాయి తొంభై శాతం కంటే తక్కువ ఉండడం సీరియస్ కేసుగా పరిగణించాలని పేర్కొంది మోడరేట్ సీరియస్ కేసులకు మాత్రమే రెమ్డెసివిర్ వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది సీరియస్ కేసుల్లో టాసిజులీ వినియోగించాలని కేంద్రం సూచించింది